శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా అందరికీ ఉగాది శుభాకృతనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది సంవత్సరం అనగా ఉగాది పండుగ అనగా అంతా కొత్తదనం, పచ్చని చెట్లు, కొత్తగా పుష్పించేటువంటి వేప పువ్వు, అదేవిధంగా మామిడికాయలు, కొత్తదనానికి పేరు తెచ్చిందే ఉగాది. దేశమంతా పచ్చని చెట్లతో ఆనందంగా కనబడుతూ ఉంటాయి. ఇలాంటి ఆనందమైనటువంటి రోజున, ఒక కొత్త సంవత్సరం రోజున మనము మన ఇంట్లో దేవతార్చన ఏ విధంగా చేసుకుంటే మనకు ఉగాది ఫలితం అనేది లభిస్తుందో తెలుసుకుందాం. ఉగాది పండుగ నాడు ప్రొద్దున్నే లేచి కాలాకృత్యాలు నెరవేర్చుకొని స్నానం ఆచరించి మన యొక్క ఇంటి ముందు వీలైనంత వరకు గోమయంతో అలికేది చూసుకోవాలి. ఆవు పేడతో ఊళ్ళల్లో, అంటే పల్లెటూళ్ళల్లో చక్కగా ఒకరోజు ముందే రాత్రిపూట అందరూ ఎంత పెద్ద వాకిలైనా సరే చక్కగా ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టుకుంటారు. మన హైదరాబాదులో అలాంటి అవకాశం లేదు కాబట్టి వీలైనంత వరకు కొద్దిగానైనా సరే గోపేడ తీసుకొచ్చి మన గుమ్మానికి ఎదురుగా చక్కగా అలికి ముగ్గులు పెట్టుకోవాలి. ఉగాది పండుగ నాడు మామిడి తోరణాలు గుమ్మానికి, అలాగే మన పూజామందిరానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ ప్రొద్దున్నే లేచి స్నానం ఆచరించి వీలైనంత వరకు ఉగాది పండుగ నాడు కొత్త వస్త్రాలుంటే ధరించాలి. ఒకవేళ కొత్తవి లేనిచో ఉతికినటువంటి వస్త్రాలను ధరించి ఉగాది పండుగ సంవత్సరం అంతా మనకు శుభాకృతనామ సంవత్సరం అంతా సుఖ సంతోషాలను కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ మీ యొక్క గుమ్మాన్ని చక్కగా పసుపుతో అలంకరించి చక్కగా బొట్లు పెట్టేసి వీలైనంత వరకు దండ ఏదైనా కనుక పూలమాలలు ఆ గుమ్మానికి వేసి మీ పూజామందిరంలో ఏవైతే ఫటాలు, ఏవైతే విగ్రహాలు ఉన్నాయో వాటిని చక్కగా కడిగి, విగ్రహాలు అయితే కనుక విగ్రహంలో మంచిగా అవకాశం ఉన్నంత వరకు ఆవు పాలతో అభిషేకించి వాటికి చక్కగా గంధ పుష్పములచే అలంకరించి మీ యొక్క ఇష్టదైవం, మీ ఇంటి దైవం ఉంటుంది కదా, మీ యొక్క ఇష్టదైవాన్ని కూడా ఆ దేవతా ప్రార్థనకు సంబంధించి ఆ విగ్రహాన్ని కూడా చక్కగా కడిగి ముగ్గులు పెట్టేసేసి చక్కగా బొట్లు పెట్టేసేసి మీ యొక్క పూజామందిరాన్ని కూడా చక్కగా అలంకరించుకొని ఉగాది పండుగ నాడు కొత్త వస్తువులన్నీ తెచ్చుకొని, ఉగాది పచ్చడికి సంబంధించినటువంటి వస్తువులన్నీ తెచ్చుకొని చక్కగా ఒక కొత్త కుండ తెచ్చుకొని ఆ కుండలో ఉగాది పచ్చడ చేసుకొని కుటుంబంలో ఉన్న వారంతా ఉగాది రోజు పొద్దున్నే శుభ్రంగా ఉండి ఇల్లును కూడా చక్కగా నీటిగా తుడుచుకొని దేవతార్చన చేసుకొని ఉగాది పండుగ నాడు ఉగాది పచ్చడ చేసి భగవంతునికి, మీ ఇష్టదైవానికి నైవేద్యంకి ఇచ్చి మనస్ఫూర్తిగా ఆ కుటుంబ సభ్యులంతా కలిసి దేవుడికి ప్రార్థన చేసుకొని ఆ చేసినటువంటి పచ్చడిని వీలైనంత వరకు మీ చుట్టుపక్కల ఏదైనా దేవాలయం కనుక ఉంటే ఆ దేవాలయంలో కూడా తీర్థంగా ఆ పచ్చడిని పంపించి ఆ దేవాలయాన్ని కూడా దర్శించి కుటుంబ సభ్యులతో కలిసి ఆ తీర్థ ప్రసాదాన్ని స్వీకరిస్తే సుఖ సంతోషాలతో ఉగాది శుభాకృతనామ సంవత్సరం మొత్తం మీకు అంతా శుభమే కలగజేస్తుంది. ఉగాది పండుగ నాడు ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో గనక మీ ఇష్టదైవాన్ని, మీ ఇల్లును చక్కగా అలంకరించుకొని
ఆనందంగా ఈ పూజాది కార్యక్రమాన్ని కనుక మీ ఇంట్లో ఉగాది పండుగ నాడు నిర్వహించుకుంటే ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోయి ఈ శుభాకృత నామ సంవత్సరం మీకంతా శుభమే కలగజేస్తుందని కోరుకుంటూ మరి ఒకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది సంవత్సరం శుభాకృత నామ సంవత్సరం మీకంతా శుభమే కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.